తెలంగాణ సిద్ధాంతకర్తగా తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన త్యాగధనుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయనను యాదికి చేసుకునేలా చారిత్రక వరంగల్ నగరం నడిబొడ్డున ప్రభుత్వం స్మృతివనాన్ని అభివృద్ధి చేసింది. జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన జయశంకర్ సార్ మరణం తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఉంచారు. ఇప్పుడు అదే పార్కును ప్రభుత్వం జయశంకర్ స్మృతి వనంగా అభివృద్ధి చేసింది. పార్కులో సార్ నిలువెత్తు విగ్రహంతో పాటు పచ్చని మొక్కలతో వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. వనం అభివృద్ధి కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 450 కోట్లను వెచ్చించింది. లైటింగ్, కలరింగ్ తో పాటు అన్ని హంగులతో స్మృతి వనం నిర్మాణం చేపట్టడంతో వనం ఇప్పుడు నగరంలో కొత్త పర్యాటక ప్రదేశంగా ప్రజలను ఆకట్టుకుంటోంది. కేవలం పార్కుగానే కాకుండా వ్యాయామానికి అనుకూలంగా ఉండేలా వాకర్ల కోసం వాకింగ్ ట్రాక్ తో పాటు పాత్వేలు, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆట స్థలం, ఇలా అన్ని వసతులు స్మృతి వనానికి మరింత వన్నె తెచ్చాయి. స్మృతి వనంలో యోగా కేంద్రం, రాక్ క్లైంబింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పార్క్ లో గ్రైనైట్ తో ఏర్పాటు చేసిన కాకతీయ ఆర్చ్ ప్రత్యేకతను సంతరించుకుంది. పర్యాటక రంగంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరం జయశంకర్ స్మృతి వనం ఏర్పాటుతో పర్యాటకానికి మరో కలికితురాయి కానుంది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.